పరిశ్రమ రావట్లేదు, యువతి యువకులకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు. అరే మన రాష్ట్రం ఏమైపోతుంది? ఆంధ్రులు ఏం తప్పు చేశారని ఈ జగన్ రెడ్డి గారు నిలదీసినందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళడం ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళందరూ ఒప్పేస్తున్నా, దేవుడు ఉన్నారు, దేవుడు స్క్రిప్ట్ ప్రకారమే మళ్ళీ మీ అందరికీ ఇస్తా, ఉడ్డిత సహా చెల్లిస్తా, అంటే సందేహం లేదు. ఇంత అరాచకాలం ఎప్పుడు చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోరాడం, ఇష్యూల పైన పోరాడం, కానీ ఇంత అరాచకం చూడలే. ఇప్పటికీ 33 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసులు పెట్టాం, దాదాపు 1000 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. సొంత పిల్లానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే జగన్ రెడ్డి గారు ఫోన్ చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక తాతయ్య మొన్న వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 66 సంవత్సరాలు ఆయన కూడా తీసుకెళ్లారు సిబిసిఐడి ఆఫీస్కి. ఎక్కడ పోతున్నారు? ఇంకో పక్కన ఎల్జీ పాలివర్ ఇష్యూ పైన ఒక పెద్దమ్మ గుంటూరు జిల్లాలో గుంటూరు పట్టణంలో పోస్ట్ పెడితే ఆమెని విచారించేదానికి ఏకంగా నోటీస్ తీసుకెళ్ళి ఇంకోసారి నేను ఎలాంటి పోస్టింగ్ పెట్టినా రాయించుకునేందుకు ప్రయత్నించాను. అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. అందుకే మళ్ళీ నేను చెప్తున్నా, రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. వైకాపా నాయకులు చెప్తున్నా, మొన్న కూడా చెప్పా కౌన్సిల్లో, మీరు చేస్తున్నారు నిజం. ఇప్పుడు మద్యంలో దోచుకుంటుంది ఎవరండి? ఇసుకలో దోచుకుంటుంది ఎవరండి? ఇప్పుడు 108 అసలు ఒక మంచి స్కీమ్. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంచి స్కీమ్ పెడితే దాంట్లో కూడా అవినీతి. ఈరోజు అంటే ఈరోజు ఏ స్కీమ్ చూసినా స్కామ్ల కోసం పెడుతున్నారు. అంటే అలాంటి పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో అవినీతి, అంటే పేద ప్రజలకు ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అవినీతి జరిగే పరిస్థితి. దీనికి తగిన మూల్యం మీరే చెల్లిస్తారు, దాని సందేహం ఏం లేదని మీ అందరూ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పాను. మీడియా మిత్రులకి ఏం ప్రశ్న లేవా? అది ఇది అయిన తర్వాత తీసుకుంటాను. తెరిసే ఉంది కదా గేట్లు, వాళ్ళు ఎవరు వెళ్తున్నారు? ల్యాండ్ మైన్స్ డీల్స్ ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఎవరైతే ఆ రంగంలో పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళు పార్టీలో లాక్కుంటున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకెవరు ఉండకూడదా? ఎవరు వ్యాపారం చేసుకోకూడదండి? తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కొంతమందికి మైన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి, తరతరాలుగా చేస్తున్నాయి. అటు పక్కన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే వాళ్ళ కుటుంబానికి ఈ వెహికల్స్ అయితే 1947 నుంచి నడిపిస్తున్నారు వెహికల్స్. అక్కడేదో అవినీతి జరిగిపోయింది, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ మైన్స్లో అవినీతి జరిగిందని వాళ్ళపైన 1000 కోట్ల నోటీస్ ఇచ్చారు. కోర్టుకు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు, అది డిఫరెంట్. అంటే ఈ అరాచకాలు ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన ఇద్దరు ముగ్గురు కూడా దీనివల్లనే వెళ్ళారు. దానికి వాళ్ళే సమాధానం చెప్తాం. అయ్యా ఈయన తాతగారు ట్రై చేశారు ఏమవలా, తర్వాత తండ్రి ట్రై చేశారు ఏమైంది, ఇప్పుడు కొడుకు వచ్చాడు మూడో తరం, ఏమీ పీకలేడు ఈయన. ఇదంతా ఊహగానాలు, ఏదో చేస్తాను, తెలుగుదేశం పార్టీ ఉండదని ఊహగానాలు. ఎన్నికలైన అదే చెప్పారు కదా. మళ్ళీ అంత కాన్ఫిడెన్స్ మీకుంటే, ప్రజాదరణ మీకు అంత ఉంటే ఎందుకు మా నాయకులు మీరు అడ్డగోలుగా అరెస్ట్ చేస్తున్నారు? ఏం తప్పు చేయని నాయకులు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈరోజు మీ కోర్టులో ఎన్ని ప్రభుత్వం వ్యతిరేక ఎన్ని తీర్పులు వచ్చినాయి? అరే మన జిల్లాలో కూన రవి గారిది అయింది, అచ్చన్న గారిని చేశారు.
విజయనగరం వచ్చగల అశోక్ విశ్వత్రాజు గారు మాన్స ట్రస్ట్ జరిగింది, విశాఖపట్నం వచ్చగల అయన పత్రుడు గారు, ఈస్ట్ గోదావరి వచ్చగల మన యనమల రామకృష్ణ గారు, చినరాజప్ప గారు, వెస్ట్ గోదావరికి వెళ్తే చింతంనేని ప్రభాకర్. మొన్న చింతంనేని ప్రభాకర్ గారు మన ఏం జరిగింది, అచ్చన్న గారు వస్తున్నారు ఆయన కనపడే వెళ్దామని ఆయన రోడ్డుపైకి వస్తే పట్టుకెళ్ళిపోయారు, రిమాండ్ అని మళ్ళీ తీసుకెళ్ళారు రెండు రోజులు చేయాలి. ఏంటది ఇప్పుడు ఎవరికి వచ్చిందండి కరోనా చివరికి? వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకు వచ్చింది. ఎందుకు వచ్చింది? లాక్డౌన్ ఉల్లంఘించి తిరిగారు కనుక వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టట్లేదు ప్రభుత్వం? ఏం మాట్లాడరు వాళ్ళు. ఇంకా మీడియా మిత్రులపైన మీపైన కేసులు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ జియో వచ్చింది, రాజకీయ నాయకులు అయిన తర్వాత నెక్స్ట్ మీరు, ప్రజలు ఆల్రెడీ అయిపోయారు, ప్రజలు రాజకీయ నాయకులు ఆల్రెడీ వెళ్తున్నారు కదా, డాక్టర్ సుధాకర్ గారు, అనిత రాణి గారు, రాజేష్, వాళ్ళు ఆల్రెడీ ప్రజలు అయిపోయారు, ప్రతిపక్ష పార్టీ, నెక్స్ట్ మీడియా మిత్రులు మీరే. కొత్త జియో వచ్చి తీసుకొచ్చారు. మొన్న ఒక ఛానల్ పల్నాడు ప్రాంతం గురించి ఒక న్యూస్ చేసినందుకు నోటీస్, ఎక్కడ పోతున్నారు? ఆ తర్వాత మేము కూడా చాలా ఇచ్చాం కంప్లైంట్లు సోషల్ మీడియా పైన, ఇన్ని కంప్లైంట్లు ఇచ్చాం, ఇప్పటికీ ఏం యాక్షన్ లేదు. అంటే చట్టం ఒకరికే పనిచేస్తుంది, అది రాజారెడ్డి రాజ్యాంగం, చట్టం అనేది ఒకరికే పనిచేస్తుంది.